కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడీ సూపర్వైజర్ ఏ వాణి ఆధ్వర్యంలో ఘనంగా గ్రాడ్యుయేషన్ ఉత్సవములు జరిగాయి. ఈ కార్యక్రమంకు కోటనందూరు సర్పంచ్ గరిసింగు శివలక్ష్మి దొరపాపు మండల ఉపాధ్యక్షులు కొర్రుప్రోలు రమణమ్మ కృష్ణ అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ చైర్మన్ ఉల్లూరు సీను అలాగే పంచాయతీ బోర్డు మెంబర్ మామిడి కృష్ణ చింతల దొరబాబు మాస్టారు వైఎస్ఆర్సీపీ నాయకులు కె రాము అంగన్వాడీ టీచర్లు పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నెమ్మదిగా నెమ్మదిగా అలానే అంగన్వాడీ కేంద్రంలో కూడా పిల్లలు 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరం పొరపడగానే ప్రాథమిక పాఠశాలకు వెళ్ళటం వరకు ప్రభుత్వాలు 3 సంవత్సరాల నుంచి కూడా మనకి ఈ విధంగా గ్రాడ్యుయేషన్ డే చేయమని ఉత్తర్వులు ఇచ్చున్నారు. అవును సార్, వీళ్ళంతా 5 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు. ఈ సంవత్సరం అందరూ కూడా స్కూల్కే వెళ్తారు. వీళ్ళ తల్లులు కూడా అందరూ వచ్చారండి. వాళ్ళతోనే మాట్లాడుతున్నాను నేను. అంటే అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మేడం గారికి అలాగే అంగన్వాడీ టీచర్స్ పేరెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. ముఖ్యంగా వీళ్ళని గత 2 సంవత్సరాల నుంచి ఎంతో శ్రద్ధగా వీళ్ళని చదివించి ఈవేళ 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ పిల్లలకి అందరికీ కూడా ఇదే గవర్నమెంట్ స్కూల్లో మళ్ళీ ఉన్నతమైన విద్యను అందించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రీతమ ముఖ్యవర్యులు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అంగన్వాడీ స్కూల్లో పిల్లల భవిష్యత్తుకి తీర్చిదిద్దేలా ప్రతి పిల్లవాడు కూడా ప్రతి కుమారుడు ప్రతి ఆడపిల్ల కూడా ఆ తోబుట్టువులు నా పిల్లలు అనుకొని ఈరోజు ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మన ప్రీతమ మంత్రివర్యులు దాశరథ రాజయ్య గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన సర్పంచ్ గారికి హై స్కూల్ చైర్మన్ గారికి ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులకి అలాగే మన అంగన్వాడీ సూపర్వైజర్ మేడం గారికి వాణి గారికి ఇక్కడికి విచ్చేసిన మన టీచర్స్కి అందరికీ కూడా శుభాభినందనలు. ఈరోజు మన మంత్రివర్యులు ముఖ్యమంత్రివర్యులు ప్రవేశపెట్టిన బాలల గ్రాడ్యుయేషన్ అనే పద్ధతిని మన మంత్రివర్యులు ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తున్నారు. ఇదే పిల్లల్ని మనం ఇంటి దగ్గర 6వ తరగతి వరకు 6 సంవత్సరాల వరకు కూడా ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఎంతో తీర్చి ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కట్టి ఉండే రోజుల్లో ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మన అంగన్వాడీ టీచర్ల ద్వారా ఇదే ఉన్నత పాఠశాలలో వీళ్ళకి మళ్ళీ యూకేజీ ఎల్కేజీ అనే ఒక టీసీ అని ప్రవేశపెట్టి ఇదే స్కూల్లో వీళ్ళని ఉన్నత స్థాయిలో తీర్చాలని ముందుకు నడుపుతున్న నాయకు మన జగన్మోహన్ రెడ్డి గారికి మన తల్లిదండ్రుల తరఫున అందరి తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇలాగే వీళ్ళందరూ కూడా ఈ పిల్లలందరూ కూడా మంచి ప్రయోజకులయ్యి తల్లిదండ్రులు ఈరోజు చూడండి మన రేపు చదువుల గురించి మనం ఫీజులు కట్టడానికి ప్రైవేట్ స్కూల్ వెళ్తున్నప్పుడు మన అమ్మ చెప్పింది ఇప్పటి వరకు కూడా మేము ఫీజులు కడతామండి
ఆ ఫీజులు కూడా లేకుండా మాకు మంచి ఉన్నత స్థాయి తీసుకెళ్ళడానికి మన టీచర్స్